సో మై డియర్ బంగారమ్స్, వెల్కమ్ టు అనదర్ స్పాంటేనియస్ అప్డేట్ బ్లాగ్ ఆర్ కార్ రివ్యూ. ఇది టాటా ఆల్ట్రోస్ డీసీఏ మోడల్ అనమాట. సో డీసీఏ స్టాండ్స్ ఫర్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్. సో డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్స్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ వీడియోలు కూడా చేస్తాను. సో దీంట్లో 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఎవరు మీకు ఇంకా షేర్ చేయలేదో డీసీఏ ఆల్ట్రోస్ మోడల్ గురించి, ఆ పాయింట్స్ మనం ఈరోజు చూస్తాము. సో అదేంటి అనేది చూద్దాం, ప్లస్ ఓవరాల్ డ్రైవ్ ఫీల్ ఇంప్రూవ్ అయిందా లేదా, వేరేమైనా అప్డేట్స్ ఇచ్చారా అనేది ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ ఉంది కొత్త కలర్ స్కీమ్, ఇది ఒకలాంటి కొత్త ఒపెరా బ్లూ కలర్ అనేది లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ కొంచెం వరకు మన బలేనో కలర్ స్కీమ్ లెక్క తెలుస్తుంది. అండ్ దిస్ ఇస్ బిల్ట్ బేస్డ్ ఆన్ ఆల్ఫా ఆర్కిటెక్చర్, అంటే ఆల్ఫా ప్లాట్ఫామ్. ఆల్ఫా అనేది ఒక ఆక్రోనిమ్ అనమాట. సో దాని ఫుల్ ఫామ్ ఏమో అజైల్ లైట్ వెయిట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్. సో ఆ ఇంతకుముందు కూడా నేను ఆల్ట్రోస్ రివ్యూలో అది చెప్పాను, జస్ట్ ఇన్ కేస్ మీరు కొత్త వ్యూవర్స్ ఉంటే మీకు మరొకసారి చెప్తున్నాను. సో ఓవరాల్ డిజైన్ ఏమో చాలా ఫ్యూచరిస్టిక్గా ఉండేది ఎప్పటి నుంచో ఆల్ట్రోస్ది. అండ్ మంచి కట్స్ అండ్ క్రీసెస్, అండ్ చూడడానికి కూడా పెద్దగా ఉండేది. విడ్త్ కానీ లెంత్ కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హ్యాచెస్ ఇన్ ఇట్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ రియలీ స్పేషియస్ హ్యాచ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ మంచి షార్ప్ స్పోర్టీ హ్యాచ్ లాంటి ఒక డిజైన్ ఆర్కిటెక్చర్ వాళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు ముందు నుంచే. సో అహెడ్ ఆఫ్ ఇట్స్ క్లాస్, అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ డిజైన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే చాలా క్రోమ్ ఇక్కడ లైనింగ్, మనకి ముందు చాలా క్లియర్గా మంచి క్లాసీగా అప్ మార్కెట్ ఫీల్ ఆఫర్ చేస్తుంది. ప్లస్ ఆ షార్ప్ నోజ్ అనేది ఒకలాంటి స్పోర్టీ హ్యాచ్ క్యారెక్టర్ ఫీల్ ఆఫర్ చేస్తుంది. బానెట్ లైన్స్ అనేది మంచి మస్క్యులర్ ఫీల్ని ఆఫర్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి లైటింగ్ ఏమో ఎల్ఈడి లైటింగ్ ఇంకా ఇవ్వలేదండి. ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ మాత్రమే ఉన్నాయి, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంది కానీ ఎల్ఈడి ప్రొజెక్టర్ ఇవ్వలేదు. సో ఎల్ఈడి లైటింగ్ అనేది నాకు తెలిసి నెక్స్ట్ అప్గ్రేడ్లో ఖచ్చితంగా టాటా వాళ్ళు ఆఫర్ చేస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు కూడా ఎల్ఈడి లైటింగ్ ఆఫర్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వీల్స్ చూసినట్లయితే డైమండ్ కట్ అలాయ్ వీల్స్, 185/60 R16 అండి. సో 16-inch వీల్స్ మంచి హై స్పీడ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి క్రోమ్ యాక్సెంట్స్ కనిపిస్తున్నాయి రేర్ వ్యూ మిర్రర్ పైన. కానీ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్ ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ విండో లైన్కి ఇచ్చారు, బ్లాక్ అండ్ బి పిల్లర్ అండ్ సి పిల్లర్ మనకి ఇక్కడ ఈ డోర్ హ్యాండిల్తో పాటు ఇంటిగ్రేటెడ్ డోర్ హ్యాండిల్ ఇక్కడ ఉంది. సో క్యారెక్టర్ లైన్ అనేది మనకి ఇక్కడ మధ్య నుంచి వెళ్తుంది, మంచి స్పోర్టీ హ్యాచ్ ప్యాక్ ఫీల్ని ఆఫర్ చేస్తుంది, ఒకలాంటి హాట్ హ్యాచ్ కైండ్ ఆఫ్ అ ఫీల్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ విత్ స్టాప్ ల్యాంప్ అండ్ ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్స్. డార్క్ ఎడిషన్లో ఇది అబ్సల్యూట్లీ కిల్లర్ లుక్స్ ఆఫర్ చేస్తుంది, అబ్సల్యూట్లీ అదుర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్ట్రోస్ బ్యాజింగ్ ఉంది, ఆరెంజ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ నాకు ఈ కార్ రివ్యూ కోసం ఇచ్చినందుకు. డీసీఏ బ్యాజింగ్ మాత్రం ఇక్కడ ఇస్తున్నట్టు చూస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా రేర్ వ్యూ కెమెరా అనేది చాలా క్లెవర్గా ఇంటిగ్రేట్ చేశారు, చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేశారని చెప్పొచ్చు. రేర్ వ్యూ ఇలా ఉంది అండ్ రేర్ బంపర్ కూడా చాలా నీట్గా ఎన్క్యాప్సులేట్ చేయబడింది. అండ్ మీరు చూడొచ్చు సైడ్ ప్రొఫైల్ ఇలా ఉంది. ఇప్పుడు ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుందాం, మనం ఇంటీరియర్లో చూద్దాము ఎటువంటి చేంజెస్ ఆఫర్ చేశారు. మీరు ఏది చూసినట్లయితే ఇంటీరియర్స్ ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ విత్ ఒకలాంటి వేవ్ ఫామ్ టెక్స్చర్ ఇచ్చారు. ఇక్కడ సీట్ కుషనింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంది, బ్యాక్ సపోర్ట్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ హెడ్ రెస్ట్ కూడా ప్రీమియం క్వాలిటీది ఇచ్చారు, మంచి థై సపోర్ట్ కూడా ఆఫర్ చేస్తుంది ఈ సీట్స్ అనమాట. సో కంఫర్ట్ పరంగా చాలా బాగుంది, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. అండ్ స్టీరింగ్ చూసినట్లయితే మనకి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, హర్మాన్ కార్డోన్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 7-inch ప్లస్ స్పీడో కన్సోల్ కొంచెం అవుట్డేట్ అని అనిపిస్తుంది. ఇంతకీ డిజిటల్ స్పీడో కన్సోల్ అండి, విత్ టార్క్ అండ్ పవర్ కర్వ్ మనకి ఇస్తున్నారు. యూటిలిటీ స్పేసెస్ చూసినట్లయితే చాలా స్పెషల్గా ఆల్మోస్ట్ అన్ని డోర్స్లో బాటిల్ హోల్డర్స్ ఆఫర్ చేశారు. అండ్ స్పీకర్స్ చూసినట్లయితే 4 స్పీకర్స్ అండ్ 4 ట్వీటర్స్ ఆల్ అరౌండ్. అండ్ డాష్ మనం కాసేపట్లో చూసి మాట్లాడదాం. ఇప్పుడు వెనకాల మీరు చూసినట్లయితే వెనకాల కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డోర్ ఓపెనింగ్ యాంగిల్ మీరు చూసినట్లయితే ఈ ఆల్ఫా ఆర్కిటెక్చర్ది స్పెషాలిటీ ఏంటంటే 90-degree డోర్ ఓపెనింగ్ ఇది ప్రొవైడ్ చేస్తుందండి. సో బండి లోపలికి ఎక్కడము బయటికి రావడం చాలా ఈజీగా ఉంటుంది ఎల్డర్లీ పీపుల్ కూడా, ఎందుకంటే డోర్స్ బాగా వైడ్గా ఓపెన్ అవుతాయి కాబట్టి. వెనకాల స్పేస్ మీరు చూడొచ్చు, 3 అడల్ట్స్ ఈజీగా కూర్చోవచ్చు. అండ్ డెడికేటెడ్ మనకి రేర్ ఏసీ వెంట్స్ కూడా ఆఫర్ చేశారు. డెడికేటెడ్ ప్యాసింజర్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేయబడింది కానీ మిడిల్ ప్యాసింజర్కి ఆఫర్ చేయలేదు, కానీ దాని బదులు ఆర్మ్ రెస్ట్ అనేది సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ వాళ్ళు ఆఫర్ చేశారు. ఇప్పుడు మనం బండి లోపల కూర్చొని లెగ్ రూమ్ హెడ్ రూమ్ ఎలా ఉంది చూద్దాము. సో మీరు చూసినట్లయితే లెగ్ రూమ్ మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్ అండి.
హెడ్ రూమ్ చూసినట్టయితే నా వరకు ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది, కానీ 6 feet పైన ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగవచ్చు, తల తగులుతుండొచ్చు, కానీ అది మేనేజబులే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే డాష్ ఎంత నీట్ గా కనిపిస్తుంది, ఆ సిల్వర్ యాక్సెంట్ మధ్యలో నుంచి వెళ్తుంది. అండ్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా నీట్ గా కనిపిస్తుంది, హర్మాన్ కార్తో ఉంది. అండ్ సౌండ్ సిస్టమ్ అయితే వేరే లెవెల్ అండి. వాట్ ఈస్ మిస్సింగ్ అని చెప్పొచ్చు అంటే ఇక్కడ మరి సన్ రూఫ్ ఇస్తే చాలా బాగుండేది, వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తే కూడా చాలా బాగుండేది, అవి రెండు మిస్ అయిపోయినాయని మనం చూడొచ్చు. ఆల్రెడీ ఇక్కడ 12 వోల్ట్ సాకెట్ ముందు ఒకటి వెనకాల ఒకటి ఇచ్చారు, అది మీరు చూడొచ్చు. అండ్ డెడికేటెడ్ రేర్ ఏసీ ఈవెంట్స్. క్యాబిన్ కూలింగ్ మాత్రం వేరే లెవెల్ అండి. మిట్ట మధ్యాహ్నం ఈ రివ్యూ చేస్తున్నాను, అసలు 1 ఫ్యాన్ స్పీడ్లో ఉంచినా కానీ క్యాబిన్ కూలింగ్ 1 సెకండ్లో అయిపోతుంది. ఓకే, ఇప్పుడు బండి ఫస్ట్ స్టార్ట్ చేసేసుకుందాము. మీరు చూసుకోవచ్చు ఐరా యానిమేషన్ వస్తుంది ఇక్కడ, ప్లస్ ఇక్కడ మనకి స్టార్టప్ యానిమేషన్ ఇక్కడ కూడా, ఈ పవర్ అండ్ టార్క్ ఇక్కడ ఇవ్వబడింది. దీన్ని మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు, డిస్టెన్స్ టు ఎంప్టీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఇవన్నీ చూడొచ్చు. ఇంకా సెట్టింగ్స్లో వెళ్ళి కూడా మనం డిఫరెంట్ ఇది మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మీరు చూడొచ్చు, హర్మాన్ కార్తో ఉంది. అండ్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉంది. అండ్ మనము దీంట్లో ఇంకా ముందుకెళ్ళామంటే ఇక్కడ మనకి వాయిస్ కమాండ్ ఆ ఫీచర్స్ అని ఉంది, ఆడియో సెటప్ మనం చేసుకోవచ్చు, 3-band గ్రాఫిక్ ఈక్వలైజర్ ఇచ్చారు, ఫినిష్ చాలా బాగా ఇచ్చారు, ఈ డాష్ పైన టెక్స్చర్ కూడా చాలా మంచి క్వాలిటీది ఇచ్చారు, ఇక్కడ కింద నుంచి ఈ ఒక చిన్న హైలైట్ కూడా బాగా ఆఫర్ చేశారు. సో ఇలా కొన్ని విషయాలు చాలా నీట్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. 4 things దట్ యు నీడ్ టు నో అబౌట్ డీసీఏ ఆటోమేటిక్. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు డీసీఏ స్టాండ్స్ ఫర్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ అండి. అండ్ దీంట్లో 4 పాయింట్స్ నేను హైలైట్ చేస్తాను. ఒకటేమో ఫస్ట్ ఏమో దీంట్లో హైలైట్ చేస్తున్నది వెట్ క్లచ్ అండి, అంటే ద క్లచ్స్ ఆర్ బేస్డ్ ఇన్ ఆయిల్. సో మనకి డీసీఏ అనేది 6-speed డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ అండి. అండ్ నేను చెప్పినట్టు వెట్ క్లచ్ ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఎన్హాన్స్డ్ లూబ్రికేషన్ ఒకటి, సెకండ్ మనకి లాంజిబిలిటీ అంటే డ్యూరబిలిటీ బాగుంటుంది, అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అనేది, కన్సిస్టెంట్ షిఫ్ట్స్ అనేది స్మూత్గా సీమ్లెస్గా ఉంటాయి. అండ్ ఓవరాల్ ద క్లచెస్ ఆర్ బేస్డ్ ఇన్ ఆయిల్, సో ఆఫర్స్ బెటర్ లైఫ్, ఓవరాల్ లైఫ్ వెన్ కంపేర్డ్ టు నార్మల్ రెగ్యులర్ క్లచెస్. సో ఈ డీసీఏ అనేది సెల్ఫ్ హీలింగ్ మెకానిజంతో వస్తుంది, అంటే ఏదైతే ట్రాన్స్మిషన్లో అప్పుడప్పుడు డస్ట్ అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో, సో ఇదేం చేస్తుందంటే ఆ సెల్ఫ్ హీలింగ్ క్యారెక్టరిస్టిక్ వల్ల మన కొంచెం వైబ్రేషన్స్ ఇది చేసి దాంతో ఆ ఏమీ ట్రాన్స్మిషన్లో డస్ట్ అక్యుములేట్ కాకుండా ఇది కాపాడుతుంది. సో ఈ డీసీఏ అనేది షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది, సో మెకానికల్ లింకేజెస్ ఏం లేకుండా షిఫ్టింగ్ అనేది ఆన్బోర్డ్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అనేది మనకి చేస్తుంది. సో షిఫ్ట్స్ ఆర్ మోర్ ప్రిసైజ్ అండ్ స్మూత్ అండ్ కన్సిస్టెంట్ అని చెప్పొచ్చు. సో 4th పాయింట్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ తో పాటు వస్తుంది, సో దాట్ వర్క్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ లెర్న్స్ మీ టైప్ ఆఫ్ షిఫ్ట్స్, మీ టైప్ ఆఫ్ డ్రైవింగ్ స్టైల్ ని అది గుర్తు పెట్టుకుని అది పర్ఫార్మెన్స్ ని మైలేజ్ ని ఆప్టిమైజ్ చేస్తుంది. సో దాట్ ఈస్ ద మెషిన్ లెర్నింగ్ థింగ్. సేఫ్టీ పరంగా డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఏబిఎస్ విత్ ఈబిడి అండ్ అఫ్ కోర్స్ మనకి ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ అండ్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ లో మనకి 5-star రేటింగ్ తో వస్తుంది ఈ కారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ హ్యాచ్ బ్యాగ్స్ దట్ యూ కెన్ బై ఇన్ అవర్ మార్కెట్ అని చెప్పదలుచుకుంటున్నాను. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మైలేజ్ దగ్గర దాపు 18.18 KMPL ఈ యొక్క డీసీఏ వేరియంట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్. అండ్ దీంతోపాటు మనకి ప్రైస్ నేను ఆల్రెడీ చెప్పాను, 8.10 నుంచి స్టార్టింగ్ ఫర్ డీసీఏ వేరియంట్ అండి. అండ్ నార్మల్ ఆల్ట్రోస్ రేంజ్ 5.99 నుంచి 9.99 వరకు ఉందన్నమాట. సో నెక్స్ట్ బండి డ్రైవ్ చేయడానికి ఎలా ఉంది, దుమ్ము లేపుతుందా డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్, అండ్ రియలీ ఆ దమ్ ఉందా దాంట్లో, అండ్ కిక్ ఉందా, ఆ ఒక డ్రైవింగ్ ప్లెజర్ అనేది ఆఫర్ చేస్తుందా, ఆ ఇంటెన్సిటీ ఆఫర్ చేస్తుందా, ఆ అడ్రినలిన్ రష్ ఆఫర్ చేస్తుందా లేదా అనేది మనం దీన్ని డ్రైవ్ చేసి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డు లెట్స్ హిట్ ద రోడ్. హలో మై డియర్ బంగారమ్స్, ఆల్రెడీ బండి గురించి వివరాలు నేను ఇచ్చేసాను. ఇది టాటా ఆల్ట్రోస్ డీసీఏ వేరియంట్ అనమాట. సో దీంట్లో డ్రైవింగ్ డైనమిక్స్ ఎలా ఇంప్రూవ్ చేశారు అండ్ ఓవరాల్ డ్రైవ్ ఫీల్ ఎలా ఉంది ఇప్పుడు మనం చూద్దాము. ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ వ్యూ అయితే నేను ఆల్రెడీ షేర్ చేశాను మీకు. సో ఇప్పుడు మనము దీంట్లో ఏ వేరియంట్కి వీళ్ళు డీసీ ఆప్షన్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బండిని స్టార్ట్ చేసుకుందాము. మంచి డిజిటల్ కన్సోల్ మనని వెల్కమ్ చేస్తుంది, అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. హర్మాన్ కార్డోన్ మ్యూజిక్ సిస్టమ్, ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 7-inch, 4 speakers 4 tweeters, చాలా మంచి సౌండ్ క్వాలిటీ. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది
ఏ వేరియంట్ తో డిసి ఆఫర్ చేస్తున్నారు? 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ అండి, 86 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 113 Nm ఆఫ్ మ్యాక్స్ టార్క్. సో డిసిఎఫ్ ఫుల్ ఫామ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్, నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను. సో దీంట్లో 2 clutches 2 gear boxes వర్క్ ఇన్ టాండమ్ అండి. సో వన్స్ యు ఆర్ ఎంగేజింగ్ వన్ గేర్, ద నెక్స్ట్ గేర్ ఇస్ కెప్ట్ రెడీ ఫర్ షిఫ్టింగ్. సో దానివల్ల మీకు గేర్ చేంజెస్ హ్యాపన్ విత్ ఇన్ 250 milliseconds టైమ్. సో దెర్ ఇస్ నో మెకానికల్ లింకేజెస్ దీంట్లో. సో దానివల్ల ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై ది ఆన్ బోర్డ్ కంప్యూటర్ అనమాట. సో గేర్ చేంజెస్ హ్యాపన్ సీమ్లెస్లీ అండ్ క్విక్లీ అండ్ ప్రిసైస్లీ. సో ఇప్పుడు మనము ఈ రేర్ వ్యూ కెమెరా రెజల్యూషన్ ఎలా ఉంది చూద్దాము. సో మీరు చూసినట్లయితే రేర్ వ్యూ కెమెరా రెజల్యూషన్ అంత కాస్ట్ లేదండి, ఇంకా బెటర్ ఉండొచ్చు. ఎందుకంటే టాటా వాళ్ళు దే ఆల్వేస్ లీడ్ బై ఎగ్జాంపుల్, అన్నిట్లో బెంచ్ మార్క్ సెట్ చేస్తారు. ఎస్పెషలీ అట్ సేఫ్టీలో వాళ్ళు టాప్లో ఉన్నారు. 5-star ఎన్క్యాప్ రేటింగ్ ఉంది ఆల్ట్రోస్కి, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ హ్యాచ్ బ్యాగ్స్ దట్ యూ కెన్ బై. మంచి ఫీల్ ఉంది స్టీరింగ్కి, చాలా ప్రీమియం ఫీల్, సాఫ్ట్ టచ్ ఫీల్ ఉంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అటు ఒకలాంటి స్పోర్టీ ఫీల్ను ఆఫర్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న బటన్స్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసి నాకు తెలిసి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో పెట్టేశారు ఏసీ కంట్రోల్స్ అవన్నీ. ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఏసీ ఎఫికసీ చాలా బాగుందండి, అంటే క్యాబిన్ కూలింగ్ అనేది. మిట్ట మధ్యాహ్నం నడిపిస్తున్నాను నేను ఇది ఈ రివ్యూ చేస్తున్నాను. సో దీంట్లో క్యాబిన్ కూలింగ్ జస్ట్ మనం మీరు చూసారంటే ఫ్యాన్ స్పీడ్ జస్ట్ 1లో ఉంది. 1లో ఉన్నప్పుడు కూడా చలి వేస్తుంది, అంత బాగా క్యాబిన్ కూలింగ్ ఎఫికసీ చాలా బాగుందని చెప్పొచ్చు. సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, మంచి గ్లాస్ ఏరియా, మంచి ఫీల్ ఉంది. చాసీ స్టెబిలిటీ ఆల్ఫా ఆర్కిటెక్చర్ పైన బేస్ చేయబడింది. ఆల్ఫా ఫుల్ ఫామ్ ఏమో అజైల్ లైట్ వెయిట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ అనమాట. సో ఈ ఒక ప్లాట్ఫామ్ మీద బేస్ చేసుకొని చేయబడింది. చాసీ స్ట్రక్చర్ రాక్ సాలిడ్ ఉంది. అండ్ సస్పెన్షన్ కూడా ముందు ఇండిపెండెంట్ సస్పెన్షన్, వెనకాల టార్జన్ బీమ్ సస్పెన్షన్ ఆఫర్ చేశారు. సో రైడ్ క్వాలిటీ చాలా సుపీరియర్గా ఉంది వెన్ కంపేర్ టు అదర్ హ్యాచ్ బ్యాగ్స్. 16-inch వీల్ దీనికి ఆఫర్ చేశారు అండ్ 185 సెక్షన్ టైర్ అనమాట ఈ డిసిఏ వేరియంట్లో. అది కలిసి వేరే వేరియంట్స్లో 195 వరకు ఉంది. ఓవరాల్ వీల్ సైజ్ అయితే 16-inch వీల్స్ అనమాట. అండ్ సో దీంట్లో మనకి డ్రైవ్ ఫీల్ ఎలా ఉంది? డిసిఏ అంటేనే ఒకలాంటి థ్రిల్, ఒకలాంటి మజా, ఒకలాంటి కిక్ ఆఫర్ చేస్తుంది. సో లెట్స్ ఫ్లోర్ ద పెడల్. ఎలా షిఫ్ట్స్ చేస్తుంది ఇది, ఏ ఆర్పిఎంలో చూసినట్టయితే 6000 ఆర్పిఎంలో షిఫ్ట్ చేస్తుంది తమ్ముడు. అండ్ స్టెబిలిటీ రాక్ సాలిడ్గా ఉంది. దీని హై స్పీడ్ స్టెబిలిటీ టెస్ట్ నేను ఆల్రెడీ ఫస్ట్ ఆల్ట్రోస్ని రివ్యూ చేసేటప్పుడు చేశాను. అండ్ చాలా అంటే చాలా రాక్ సాలిడ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది మీరు చూడవచ్చు. ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే ఇమ్మీడియట్గా నేను నోటీస్ చేసేది ఇంటికాడికి వెళ్ళి ఇక్కడ నడిపించేటప్పుడు బ్రేక్స్ ఒకటి బాగున్నాయి, సస్పెన్షన్ బాగుంది, చాసీ ఓరియంటేషన్ బాగుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ పవర్ డెలివరీ చాలా లినియర్గా స్మూత్గా ఉంది, చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. అండ్ ఎన్విహెచ్ లెవెల్స్ పైన చాలా బ్రిలియంట్గా పనిచేశారు. ఎందుకంటే ఒక 3 సిలిండర్ క్లాటర్ అనేది అసలు లేదు, ప్రాపర్ 4 సిలిండర్లో ఉన్న రిఫైన్మెంట్ ఆ స్మూత్ పవర్ డెలివరీ ఆఫర్ చేసింది క్లియర్గా తెలుస్తుంది. సో దే హ్యావ్ వర్క్డ్ ఆన్ దట్. ఎందుకంటే నేను ఫస్ట్ ఆల్ట్రోస్ నడిపించేటప్పుడు కొంచెం వరకు దాంట్లో మనకి తెలిసిపోయేది 3 సిలిండర్ ఇంజిన్ నడిపిస్తున్నామని. కానీ ఇప్పుడైతే అసలు జీరో మీకు క్లూ దొరుకుతుందండి. మీరు చెప్పకపోతే మాత్రం మీరు ఇది 3 సిలిండర్ పెట్రోల్ అని మీరు నమ్మరు. అంత స్మూత్ పవర్ డెలివరీ ఆఫర్ చేస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు టాటా ఫర్ ఆఫరింగ్ సచ్ అ స్మూత్ రిఫైన్డ్ ప్యాకేజ్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సేఫ్టీ పరంగా నేను చెప్పాను ఆల్రెడీ, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబిడి అండ్ రేర్ వ్యూ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్. సో ఇవన్నీ ఉన్నాయి. 5-star క్రాష్ రేటింగ్తో పాటు వస్తుంది. సో మనకి అది హ్యాస్ బిన్ హాల్ మార్క్ ఫర్ టాటా కార్స్ ఆఫ్ లేట్. అండ్ దానివల్లనే వాళ్ళు మార్కెట్ని దే హవ్ టేకెన్ ద మార్కెట్ బై స్టామ్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్యువి గేమ్లో కూడా నంబర్ 1 ప్లేయర్గా ముందుకు వచ్చింది. వాళ్ళు ఆఫర్ చేసే ఆ స్టర్డీ, ఆ రగ్గెడ్ ఆ సేఫ్టీ వల్లనే వాళ్ళు నంబర్ 1 ప్లేయర్స్గా ముందుకు వచ్చారని తెలుస్తుంది. ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్, బిల్డ్ క్వాలిటీ, డాష్ది కూడా చాలా అందంగా ఉంది. ఇక్కడ ఆల్ట్రోస్ అనే బ్యాజింగ్ ఉంది, ఈ సిల్వర్ కైండ్ ఆఫ్ ఫినిష్ అండ్ ఒకలాంటి టెక్స్చర్, ఆ వేవ్ ఫామ్
డాష్ బోర్డ్ అనేది చాలా అప్ మార్కెట్ ఫీల్ ని ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ వీళ్ళు ఇంప్రూవ్ చేయొచ్చు అని చూసినట్టయితే విండ్స్ ఇది సన్ రూఫ్ ఒకటి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు కాంపిటీషన్లో సన్ రూఫ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వైర్లెస్ ఛార్జింగ్ ఇవ్వాలి అండ్ అఫ్ కోర్స్ ఐరా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి. సో డాష్ కూడా కొంచెం అవుట్డేటెడ్ అనిపిస్తుంది. దీన్ని ఇంకా నెక్స్ట్ టైం రిఫ్రెష్ చేసేటప్పుడు ఒక కన్సోల్ లేఅవుట్ అనేది చేంజ్ చేసి, ఎందుకంటే కార్ చూడడానికి చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది కానీ ఇక్కడ లోపల డాష్ ఏమో ఆ ఒక్క అగ్రెసివ్ డిజైన్ లాంగ్వేజ్ని మ్యాచ్ చేస్తలేదు. సో అది దానికి తగినట్టు కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఈ యొక్క కన్సోల్ని మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయము. స్టీరింగ్ ఫీల్ చాలా బాగుంది. స్టీరింగ్ ఆ వెయిట్ అనేది తక్కువ స్పీడ్లో నార్మల్గా ఫ్లిక్కబుల్గా ఉంది అండ్ హయ్యర్ స్పీడ్స్లో మంచి వెయిట్ అనేది పెరుగుతుంది టు ఇన్క్రీజ్ టు ఇన్స్పైర్ గ్రేటర్ కాన్ఫిడెన్స్ టు పుష్ ద కార్ టు ఇట్స్ లిమిట్స్. సో ఒక్కసారి మాన్యువల్లో పెడుతున్నానండి, సెకండ్ గేర్లో ఉంది. ఎట్లా షిఫ్ట్ అవుతుందో చూద్దాం. అంటే మనం సో 6000 ఆర్పిఎంకి ఇది ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది కానీ పికప్ అనేది ఇంప్రూవ్ అయిందండి. మాన్యువల్ మోడ్లో ఇంకా బెటర్గా స్విఫ్ట్గా ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది అండ్ అజైల్గా ఉంది అండ్ చెప్పాలంటే ఇంకా స్విఫ్ట్ ఫుటెడ్గా కొంచెం స్పీడ్ ఇంకా దాని ఒక రెస్పాన్సివ్నెస్ పెరిగిందని చెప్పొచ్చు మాన్యువల్ మోడ్లో. ఓహో ఎంత వెళ్తున్నాం, ట్రై చేద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ 150 అయితే క్రాస్ చేసేసాము. ఓహోహో దగ్గర దాపు 160 దగ్గరికి వెళ్తున్నాం మనము. హ్యాచ్ బ్యాక్ ఎటువంటి స్పీడ్లో స్టెబిలిటీ ఆఫర్ చేస్తుందంటే గ్రేట్ అండి. సో బ్రేక్స్ కూడా చాలా చాలా రీఅష్యూరింగ్గా ఉంది. స్టీరింగ్ ఫీల్ అండి, లేకపోతే ఈ స్టీరింగ్ ఫీల్ ఆ హెఫ్ట్ లేకపోతే ఆ స్పీడ్లో కొంచెం వాబుల్ అవడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా డ్రైవర్కి ఆ కాన్ఫిడెన్స్ రాదు. సో 160 స్పీడ్లో కూడా ఇది ఖచ్చితమైన స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇంకా పుష్ చేయాలంటే దగ్గర 180 కూడా వెళ్ళిపోతుంది ఫేవరబుల్ కండిషన్స్లో ఒక ప్రో డ్రైవర్ నడిపించినట్లయితే. అండ్ దాంట్లో అటువంటి స్టెబిలిటీ అండ్ ఆ స్టీరింగ్ ఫీల్ అనేది హెఫ్ట్ అనేది ఆఫర్ చేసేది హ్యాట్స్ ఆఫ్ టు టాటా. అండ్ ఎస్, దీంట్లో ఆ ఇనీషియల్ కిక్ లేదండి. అంటే ఏదైతే అగ్రెషన్ మనం ఎదురు చూస్తామో ఒక DSG గేర్ బాక్స్లో ఆ స్పోర్టీ పర్ఫార్మెన్స్ అది లేదు, కానీ చాలా లినియర్ పవర్ డెలివరీ ఉంది, స్మూత్ పవర్ డెలివరీ ఉంది. ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు ఆఫర్ గుడ్ బ్లెండ్ ఆఫ్ పవర్ అండ్ ఎకానమీ. అంటే ఒక స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఒక ఆల్మోస్ట్ 3 సిలిండర్లో మనకి ఆ 4 సిలిండర్ రిఫైన్మెంట్ ఆఫర్ చేయడానికి ప్రయత్నం చేశారు. NVH లెవెల్స్ బాగా అంటే నెక్స్ట్ లెవెల్ వాళ్ళు కంట్రోల్ చేశారు. కార్నరింగ్ స్టెబిలిటీ బాగుంది అండ్ ఈ స్టీరింగ్ ఫీల్ అనేది అల్టిమేట్ ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనకి ఆ రిఫైన్మెంట్తో పాటు మైలేజ్ అండి, మైలేజ్ దగ్గర దాపు 18.18 KMPL వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో DCA ఇటువంటి మైలేజ్ చాలా చాలా ముఖ్యం, ఎస్పెషలీ ఈ రోజుల్లో. అండ్ నాకు మట్టుకు నా ఒక అంచనా ప్రకారం అయితే నేను ఒక బండి చూస్ చేసుకోవాలనుకుంటే నాకు తెలిసి ఏదైతే టర్బో డీజిల్ ఉందో అది ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ టాటా అల్ట్రోస్లో. ఎందుకంటే 90 PS పవర్, 200 Nm టార్క్ ప్లస్ 4 సిలిండర్ డీజిల్ అనమాట. సో దాంట్లో ఉన్న మజా కిక్ అనేది దీంట్లో ఉన్నది, రిఫైన్మెంట్ ఉంది కానీ దాంట్లో ఇంకా కొంచెం మనకి ఆ జోష్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది నా ఒక అభిప్రాయం. ఎస్, కొన్ని అప్డేట్స్ లైక్ వైర్లెస్ ఛార్జింగ్, ఈ సన్ రూఫ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి మళ్ళీ ఆటోలు పెట్టేస్తున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఈ కన్సోల్ ఇవన్నీ కొంచెం అప్డేట్ చేస్తే బాగుండు. ఏసీ కూలింగ్ కేపబిలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. వెనకాల బ్యాక్ సపోర్ట్ చాలా మంచిగా, కుషన్ ఏదైతే యూజ్ చేస్తారో ఫోమ్ క్వాలిటీ చాలా సుపీరియర్గా ఉందని చెప్పొచ్చు. సో అంతే అండి, ఓవరాల్ ఇది నా ఇంప్రెషన్. DCA డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ది. దీనిలో నేను చెప్పినట్టు వెట్ క్లచ్ యూజ్ చేయబడింది, ప్లస్ సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ కూడా యూజ్ చేశారు. అంటే మనకి ఏదైతే ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఉందో దాంట్లో ఏమన్నా డస్ట్ అక్యూములేట్ కాకుండా ఆన్బోర్డ్ వైబ్రేషన్స్, ఏమన్నా చిన్న వైబ్రేషన్స్ యూజ్ చేసి ఆ డస్ట్ని ఇది సెల్ఫ్ హీల్ చేస్తూ ఉంటుంది, క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా. సో అది కూడా ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇది అని చెప్పొచ్చు ఫీచర్ ఏదైతే దీంట్లో DCA దాంట్లో ఆఫర్ చేశారు. ప్లస్ నేను చెప్పినట్టు ఎటువంటి మెకానికల్ లింకేజెస్ లేకుండా
ఫోన్ ఉండడం వల్ల 250 మిల్లీ సెకండ్స్ లో మనకి గేర్ చేంజెస్ అనేది అవుతా ఉంటుంది. అండ్ దాంట్లో ఆ ప్రిసైజ్ సీమ్లెస్ గేర్ చేంజెస్ వచ్చేది బికాస్ ఆఫ్ ద డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఆన్ బోర్డ్. సో ఈ వేరియంట్ ఒక ప్రైస్ నాకు తెలిసి 8.1 లాక్స్ నుంచి ఎక్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది ఢిల్లీ ప్రైస్ ప్రకారంగా చూసినట్లయితే. నార్మల్ వేరియంట్ 5.99 నుంచి 9.99 వరకు ఉంది ఆల్ట్రోజ్ ఒక ప్రైస్ రేంజ్. మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ని మీరు కాల్ చేసుకోవచ్చు. చాలా చాలా థ్యాంక్స్ ఆరెంజ్ టాటా వాళ్ళకి ఈ యొక్క కార్ నాకు రివ్యూ కోసం ఇచ్చినందుకు. మరొక రివ్యూలో మళ్ళీ కలుస్తున్నాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.